హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది, ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. సమ్మర్ అంటేనే పిల్లలకి పెద్దలకి గుర్తొచ్చే ఒకే ఒక ఐటెము ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్స్లో కూడా స్పెసిఫిక్గా కుల్ఫీ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అదే మనం ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు నేను మీద చూపిస్తాను. ఆ కుల్ఫీకి మనం ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి రోజు ఇచ్చినా కూడా పిల్లలకి పర్వాలేదు. సో ఎలా తయారు చేయాలో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. కుల్ఫీకి మెయిన్ ఇంగ్రీడియంట్ పాలండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ నేను ఒక 1 లీటర్ తీసుకున్నాను. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ప్లేస్లో టోన్డ్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు బయట దొరికినట్టే కొంచెం క్రీమీ, ఎక్కువ క్రీమీగా కొంచెం గ్రైనీ టెక్స్చర్ వస్తుంది. టోన్డ్ మిల్క్తో అది మరీ ఎక్కువగా రాదు. పాల్ని బాగా మరిగించాలి, 3/4 అయ్యే వరకు మరిగించాలి. మధ్య మధ్యలో గరిట పెట్టి కలుపుతూ ఉండండి. సో చుట్టూరు అంటుకోకుండా మీగడ పట్టకుండా ఉంటుంది. చూసారు కదా, పాలు బాగా కొంచెం మరిగింది, కొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు నేను చేసేది బాదం కుల్ఫీ. సో దీనికి బాదం కొంచెం గుప్పెడు బాదం తీసుకొని ఇలా మీరు కావాలంటే మిక్సీలో కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేనేమో రోట్లో వేసి దంచేసాను. నేను ఇక్కడ స్పెసిఫిక్గా బాదం కుల్ఫీ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్ కుల్ఫీ చేసుకోవచ్చు, ఏమీ లేకుండా ప్లెయిన్గా మలాయి కుల్ఫీ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ ఉంటే స్ట్రాబెర్రీ జ్యూస్ చేసుకొని వేసుకుంటే స్ట్రాబెర్రీ కుల్ఫీ అవుతుంది. కొంచెం కోకో పౌడర్ వేసుకుంటే చాక్లెట్ కుల్ఫీ అవుతుంది. అది మీ ఇన్నోవేటివ్ ఐడియా బట్టి మీరు ఎలా అయినా కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. బేస్ అయితే ఇదన్నమాట. సో ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి, అలాగే ఒక చిట్టికెడు కుంకుమ పువ్వు వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది కుల్ఫీకి. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమీ లేవనుకుంటే బాదం పప్పు కూడా అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో మీరు స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇది కరెక్ట్గా సరిపోతుంది. మీకు బయట మార్కెట్లో కొంచెం ఓవర్ స్వీట్ ఉంటుంది కదా, అలా ఓవర్ స్వీట్ లేకుండా కరెక్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు పాలు ఇంకా చిక్కబడాలి. మనకి ఎలా అంటే ఇంకా హాఫ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చిక్కబడిపోవాలి. చూసారు కదా, పాలు కొంచెం చిక్కబడింది. ఇంకా కొంచెం థిక్గా రావడానికి కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్ వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని అది కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. కార్న్ ఫ్లోర్ వేయకపోయినా మీకు కుల్ఫీ వస్తుంది. కార్న్ ఫ్లోర్ వేస్తే ఏంటంటే మీకు కొంచెం ఇంకా థిక్గా వస్తుంది అనమాట, మీకు మార్కెట్లో దొరికేలాగే వస్తుంది టెక్స్చర్. ఒకవేళ కార్న్ ఫ్లోర్ వద్దు అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. చూసారు కదా, చిక్కబడింది. మీరు స్టవ్ ఆఫ్ చేసేస్తే మీకు ఇంకా చిక్కబడుతుంది. సో కార్న్ ఫ్లోర్ ఇప్పుడే వేసాం కాబట్టి 1-2 నిమిషాలు మరిగించండి. కుంకుమ పువ్వు కంపల్సరీగా యూజ్ చేయండి, ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది కుల్ఫీలో. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేయగానే చిక్కబడిపోయింది. మనకి ఇలా రావాలి, ఇంత కన్సిస్టెన్సీ రావాలి. వచ్చినాక మౌల్స్ ఉంటుంది కదా, మీ దగ్గర మౌల్స్ ఏమీ లేకపోయినా కూడా స్టీల్ కప్లో కూడా వేసుకొని పైన మనకి మూత టైట్గా ఉండేది ఏదైనా 8-8 కంటైనర్ మూత ఉంటుంది కదా, అలాంటి కంటైనర్లో వేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు మౌల్స్ ఉన్నాయి. సో కుల్ఫీ మౌల్స్ ఏవి, లేకపోతే ఐస్ క్రీమ్స్ కూడా చేసుకోవచ్చు ఇందులో. కుల్ఫీ మౌల్స్ వీటిలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేయాలి దీన్ని. అంతే, ఫ్రీజర్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో. మీకు సేమ్ బయట కుల్ఫీ టేస్టే వస్తుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక్కసారి వీకెండ్ చేసుకొని పెట్టేశారంటే ఆ వీక్ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. రోజుకు 1 ఇవ్వచ్చు పిల్లలకి. ఇంట్లోనే చేసాం కాబట్టి మనం ఇంట్లో ఏ ప్రిజర్వేటివ్స్ వేయలేదు, ఏమీ వేయలేదు. సేమ్ అదే ఫ్లేవర్ అదే టేస్ట్తో మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి పిల్లలకి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు మౌల్స్ యూజ్ చేస్తున్న పని అయితే మౌల్స్లో వెంటనే మీకు కుల్ఫీ బయటికి రాలేదు అంటే జస్ట్ ఒక్కసారి ట్యాప్ కింద పెట్టేసేయండి, ఆ మౌల్డ్ అలాగే పెట్టేసేయండి. తర్వాత తీసినట్టయితే మీకు కుల్ఫీ ఈజీగా వచ్చేస్తుంది బయటకి. అంతే, ఎంతో టేస్టీ సమ్మర్ స్పెషల్ కుల్ఫీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. డూ ఫాలో మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.